Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయన ఓదార్పు యాత్రలో ఎక్కడికి వెళితే అక్కడ కోట్ల మంది జనం పోగట్టాం. జగన్మోహన్ రెడ్డి జిందాబాదులు అంటాం, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము చూడాలి అని చెప్పటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామంలో ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి ఏ విధమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆయన కనీసం సచివాలయానికి రాలా, ఒక్కసారి కూడా ఆయన కనీసం అసెంబ్లీకి రాలా, ఒక్కసారి కూడా క్యాంప్ ఆఫీస్కి రాలా. నువ్వు ఎలా చెప్పగలవు అంటా, నేను 10 రోజులకు ఒకసారి కలుస్తా ఉండేవాడిని. అటువంటి వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున చనిపోయాడు అరవ నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున శంకర్రావు గారు, వీళ్ళిద్దరూ కూడా కోర్టులో రిట్ అవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలు తినేశాడు. దీన్ని విస్తృత కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా విస్తృతంగా తెలుగుదేశం వాళ్ళు తలుచుకుంటే ఎంత విస్తృతంగా తీసుకురాగలరో మనందరికీ తెలుసు. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారం కూడా తోడైంది. ఇద్దరు కలిసి దీన్ని విస్తృతంగా ప్రచారం తీసుకొచ్చారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మీదంటే జనం వ్యతిరేకంగా వేస్తున్నారని తెలిసి దీన్ని కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకురావటం. ఇదే కార్యక్రమంలో ఆ రోజు మార్చర్లో నేను కూడా ఉన్నా, ఆయన కార్లోనే ఉన్నా, నేను కూడా ఉన్నా మార్చర్లో. పిన్నంటి రామకృష్ణారెడ్డి పార్టీలో చేరుతున్నాడు, ఆ రోజు పార్టీలో చేరుతున్నాడని చెప్పి ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 102 జ్వరం ఉంది, జ్వరం ఉంది ఒకసారి చూడు అన్నాడు. చూశాను, రెక్కడో వెనకాల కార్లో ఉన్నారు, 20 కార్లు అవతల. వాడికి ఫోన్ చేసి బిళ్ళలు తీసుకురానమ్మా, బిళ్ళలు తీసుకొచ్చాం, అప్పుడు బియ్యించాం. మిగతా బిళ్ళలు కూడా ఇప్పుడు కేఎన్ఆర్ ఆయన అమ్మతే ఉంటాడు, మీ అందరూ కూడా టీవీల్లో చూస్తూ ఉంటారు. ఆయనకిచ్చి ఎప్పుడెప్పుడు వేస్తూ వాళ్ళు దాని మీద రాస్తూ ఇంటికి వెళ్ళి నాకు వేసుకుంటానని చెప్పడం జరిగింది. ఇంతలోనే హైదరాబాద్ నుంచి మెసేజ్, హైదరాబాద్ వచ్చి సిబిఐ వాళ్ళని కలవండి. ఈ మెసేజ్ చూసిన తర్వాత సిబిఐలను కలవాల్సిందేను, ఇది తప్పని పరిస్థితి మనకన్నాడు ఆయన. మరి మమ్మల్ని కూడా రమ్మకండి అన్నాం, మీరు వచ్చి ఏం చేస్తారు సిబిఐ దగ్గర, నేనొక్కడనే కలవాల్సినటువంటి పరిస్థితి ఇది, కాన్సిక్వెన్సెస్ ఏమన్నా కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా పరిణామాలన్నా చెందనివ్వండి, దేనికైనా సరే మనం సిద్ధపడే పార్టీని పెట్టాం మనం, వాళ్ళు ఏదైనా చేసుకునే ఉండే మనం ఏం చేసేది లేదు, మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ రోజున ఆయన మా అందరికీ కూడా చెప్పి ధైర్యం చెప్పి, మీరు వెళ్ళకపోండి, నేను హైదరాబాద్ వెళ్తున్నాను తిన్నగా ఇక్కడి నుంచి అని చెప్పి ఆ రోజు హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కార్యక్రమం అంతా మనందరికీ తెలిసిందే. 3 రోజుల పాటు సిబిఐ వాళ్ళు ఆయన్ని రకరకాలుగా ఇంటాగేట్ చేయటం, ఇంటరాగేట్ చేసిన అనంతరం నువ్వు జైలుకి వెళ్లాల్సిందే అని చెప్పాం. అడ్డుకున్నటువంటి విజయమ్మ, భారతమ్మ, షర్మిలమ్మ రోడ్డు మీద ఉంటే పోలీసుల చేత దించటం, అసలు అమ్మ తినేటువంటి వాళ్ళు కానీ మరెవరు కానీ చేయనటువంటి పరిస్థితి. కిరణ్ కుమార్ రెడ్డిని శాసనసభ స్పీకర్గా పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. అటువంటి ఒక వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారో అటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చారు, వేశారు, కళ్ళారా చూసాం మనందరం టీవీల్లోనూ. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు. ఏ వ్యక్తికైనా కూడా 14 రోజుల నుంచి 30 రోజుల అతను బెయిల్ వస్తుంది. ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు, లాయర్ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 14 నెలలకు బెయిల్ ఇచ్చారు. 14 నెలలకి నేను 4 సార్లు జైలుకి వదులుకెళ్ళా. చిన్న గది 10 అడుగులు ఉంటుంది, 10 బై 10. ఒక చిన్న బాత్రూమ్, ఒక ఫ్యాను, ఒక ఆయన భార్యతో మాట్లాడుకోవాలంటే ఒక చిన్న గదిలో
అక్కడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కూర్చుని ఉంటాడు, ఇక్కడ పోలీస్ అయిన ఉంటాడు, ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవాలా? కళ్ళమ్మ నీళ్లు తిరిగి చూస్తే ఏంటి పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 సార్లు అయినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఆయన. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దేశీయమానంగా ఎలిగించినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఆయన. ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క కొడుకు ఆయన. ఆయనకి అదే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి దుస్థిత అని చెప్పి కళ్ళమ్మ నీళ్లు వచ్చాయి. అటువంటి పరిస్థితుల నుంచి ధైర్యంగా ఎదుర్కొని బయటకు వచ్చి ప్రజా పోరాటంలోకి వచ్చారు. మనందరికీ తెలిసిందే, సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క గ్లోబల్ ప్రచారాల వల్ల కానివ్వండి, మరి ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నట్టున్నాడు, రైట్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్నట్టుంది, బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్నట్టుంది. అంటే సుమారుగా 4 పార్టీలు బయట నుంచి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఒకే ఒక్కడు, అది కూడా 40 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి, అంతకు ముందెప్పుడు రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఒకే వంటి చెట్టు ఎదుర్కోవడం జరిగింది. దాదాపుగా 67 సీట్లు మనకొచ్చాయి, 105 సీట్లు వాళ్ళకెళ్ళాయి, కానీ ఓట్ల శాతానికి వచ్చేటప్పటికి 43.5% మనకు వస్తే 45% వాళ్ళకు వచ్చాయి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క శాతం కలిసింది, బీజేపీ యొక్క శాతం కలిసింది, లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క శాతం కూడా కలిసింది. ఇవన్నీ కూడా కలిసినాయి ఆ రోజున. కాబట్టి చాలా చోట్ల ఒక 7% నుంచి 26% వరకు తేడాలు వచ్చినాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కొంచెం ఊపి ఎక్కువ ఉంది, అది కొంత తేడా వచ్చింది. ఇటు పక్కన వచ్చేటప్పటికీ కొంత తగ్గింది, అయినప్పటికీ కూడా 67 స్థానాలు మనం తీసుకున్నాం. ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం మనం, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అసెంబ్లీలో ప్రతిసారి కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు కూడా మీరందరూ కూడా గుర్తుంచుకొని ఆ రోజున టీవీలు కూడా చూసుంటారు అందరూ కూడాను, ఎక్కడ కూడా ఆయన డీవీ కావాల సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడాడు. ఆయన నీ పాప వ్యాక్సిన్ ఇస్తూ, నీ తండ్రి వ్యాక్సిన్ ఇస్తూ, నువ్వు వ్యాక్సిన్ ఇస్తూ నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావు, నీ తండ్రిని జైలుకి పంపేవాడు బతుకుంటే నీ భార్య జైలుకి పంపుతావు లాంటి మాటలు తప్ప ఎక్కడ కూడా ఈయన చెప్పినటువంటి సబ్జెక్ట్ గురించి మాట్లాడేటువంటి విధానం అసెంబ్లీలో ఒక్కరోజు కూడా మనం చూడనటువంటి పరిస్థితి. అంటే మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పెట్టి తద్వారా ఆయన కుంగిపోయినట్టు చేయాలి అని చెప్పి ఒక 10 మంది పథకం ద్వారా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో వాళ్ళందరూ మోకమ్మడిగా ఎదుర్కొన్నటువంటి తీరు అది.